హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేత కిచెన్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి చపాతి అలాగే వంకాయ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ చపాతి కోసం పిండి తడిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. పాలు వేసుకోవడం వల్ల చపాతీలు బాగా స్మూత్గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లం వేసి పాలలో కలిపేసి ఇస్తున్నాను. ఒకసారి అలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయ పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇక్కడ వేగిపోయాయి కదా, వంకాయ ముక్కలు వేసుకోవాలి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల ఏమంటే చపాతీలు బాగా మెత్తగా, అలాగే పొరలు పొరలుగా బాగా వస్తాయి. మొత్తం అన్ని ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చపాతీలన్నీ ఉతుకుంటున్నాను.